అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. జగపతి గారు చెప్పినట్టు బహుశా ఇది కరెక్టైన సభ కానీ వేదిక కాదేమో. అందరి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడే నవీన్ గారు ఇంకో ఏదో ఫంక్షన్ ఉంది అని అన్నారు కాబట్టి కొన్ని రోజులు అది ఆపుకొని పెట్టుకుంటాను. బట్ ఇవాళ ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఫస్ట్లీ థ్యాంక్ యూ సుకు, మమ్మల్ని అందరినీ ఇక్కడ ఉన్న ఆర్టిస్టులని టెక్నీషియన్ అందరినీ నమ్మి నీ యొక్క ఒక క్రేజీ విజన్ని మా భుజాల మీద పెట్టావు. ఐ హోప్ ఐఎమ్ డెఫినెట్లీ ఐఎమ్ రిజల్ట్ చూసి అర్థమవుతుంది మీ అందరం ఎక్కడ సక్సెస్ అయ్యామని. సుకుమార్ విజన్ని ఇలా ఇంతలా యాక్సెప్ట్ చేసిన ప్రతి ఫ్యామిలీ మెంబర్కి మా అభిమానులకి అంటే నిజంగా సుకుమార్ క్యారెక్టరైజేషన్ నాకు ఇచ్చినప్పుడు మీరు ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకునే సినిమాలు ఓకే చెప్తారా అని అడుగుతూ ఉంటారు. లేదండి, ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకునే సినిమా ఎప్పుడు నేను ఒప్పుకోలేదు. కేవలం సుకుమార్ గారు చెప్పింది నాకు నిజంగా నచ్చిందా అని. బికాజ్ ముందుగా నచ్చాల్సింది మాకు. రూమ్లో ఏసీ రూమ్లో కూర్చొని వినేటప్పుడు మాకు నచ్చితే ఖచ్చితంగా ఫ్యాన్సే కాదు అభిమానులకి మా తల్లిదండ్రులకి అందరికీ గర్వపడే సినిమా వస్తుంది. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ నేను ఎప్పుడు ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకుని ఒక కమర్షియల్గా ఆలోచించే యాక్టర్ని కాదు. అది ఉంటే ఇది రాదు. థ్యాంక్ యూ సుకు. ఇంకోటి 10 మంది అది ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు దాని సక్సెస్ డెఫినెట్గా ఇలా వచ్చినప్పుడు ఆనందపడేది మేము. మేము ఇంకా ఎక్స్ట్రాగా ఆనందం ఎప్పుడు పడతాం అంటే ఇప్పుడు నవీన్ గారు చెప్పినట్టు ఒక్కొక్కరు 10 రూపాయలు వచ్చినాయా 20 వచ్చినాయా అంటే కాదు 100 వచ్చినాయి అన్నారు. నిజంగా ఇంతమంది ఫ్యామిలీలకి ఇంతమంది ఎవరైతే దీంతో అసోసియేట్ అయ్యారో మా డిస్ట్రిబ్యూటర్స్కి ఎగ్జిబ్యూటర్స్కి మిగతా థర్డ్ పార్టీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. 10 మందికి ఇలా డబ్బులు వస్తే దానికన్నా ఎక్కువ హ్యాపీనెస్, మాకు సక్సెస్కి ఇచ్చినందుకన్నా ఎక్కువ హ్యాపీనెస్ వస్తుంది. ఐమ్ వెరీ హ్యాపీ. ఇలాంటి సక్సెస్ కావాలి ఇండస్ట్రీకి. సమ్మర్లో వచ్చే మిగతా 2 సినిమాలు ఇంకా ఎన్నో సినిమాలు కూడా ఇంతే సక్సెస్ విజయం సాధిస్తే ఈ డబ్బులన్నీ మళ్ళీ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ నాకు ఎందుకు ఎక్కువ రెస్పెక్ట్ అంటే మిగతా బిజినెస్ పీపుల్ లాగా డబ్బులు రాగానే అది వేరే వేరే ఆస్తుల మీద దేంట్లో పెట్టరు, తిరిగి తీసుకొచ్చి నెక్స్ట్ సీజన్లో వచ్చే మళ్ళీ నెక్స్ట్ సినిమా మీదే పెడతారు. నిజంగా వాళ్ళు సంతోషంగా ఉండాలి. వాళ్ళందరూ హ్యాపీగా ఉంటే నిజంగా మేమందరూ హ్యాపీగా ఉంటాం. సో మిగతా టెక్నీషియన్ అందరి గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఇంత మంచి సినిమా చేసినప్పుడు మా మీడియా సపోర్ట్ ఎప్పుడు కావాలి. ఎనీ సినిమాకి, మంచి సినిమా అయినా ఎనీ ఫిలింకి నిజంగా మీరు మనస్ఫూర్తిగా ఒక మంచి సినిమా ఇస్తే మీరు అందరు దాన్ని యాక్సెప్ట్ చేసి మేము అడగకుండానే మంచి మంచి రివ్యూస్ ఇచ్చినా లేకపోతే కమెంట్స్ చేసినా మీ ఓన్ ప్రోగ్రామ్స్ చేసి టెలివిజన్లో ఇవన్నీ చేసిన పేపర్స్ కానీ టెలివిజన్ అందరి ఎడిటర్స్కి ఆల్ మీడియా పర్సన్స్ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్ అండ్ త్వరలో మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.